Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP తాజా సర్వే పక్కాగా గెలిచే సీట్లు ఇవే. రెండు రోజుల ఐపాక్ టీంతో జరిపిన సమీక్షలో వైసీపీ 110 నియోజకవర్గాలలో బలంగా ఉందని తేలింది. రాబోయే ఎన్నికలలో పార్టీ గెలుపు విషయమై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఐపాక్ బృందంతో సమీక్షించారు. వైసీపీ తరఫున ఐపాక్ బృందం మొత్తం 175 నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంది. ఆ రిపోర్ట్లను జగన్ రెగ్యులర్గా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే నివేదికల ఆధారంగా పార్టీ బలోపేతానికి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా జరిగిన రివ్యూలో పార్టీ 110 నియోజకవర్గాలలో బలంగా ఉందని తేలిందట. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన ఈ నియోజకవర్గాలలో వైసీపీ గెలుపు ఖాయమని జగన్ అనుకుంటున్నారు. మరి మిగిలిన 65 నియోజకవర్గాల మాట ఏంటి? వైనాట్ 175 అనే టార్గెట్ ఏమవుతుంది? కొద్దిగా కష్టపడితే మరో 15-20 నియోజకవర్గాలలో గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేలిందట. అయినా ఇంకా 40-50 నియోజకవర్గాల మాట ఏంటి అన్నది పెద్ద ప్రశ్న. 4 పాలన తరువాత వైసీపీ గ్రామీణ ప్రాంతాలలో బాగా బలపడిందని సర్వే వివరాలు చెప్పాయని సమాచారం. ఇదే సమయంలో అర్బన్ సెమీ అర్బన్ నియోజకవర్గాలలో కాస్త వ్యతిరేకత ఉందట. అయితే అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాలలో నవరత్నాలు, పక్కా ఇళ్ల మంజూరు లాంటి వాటితో ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గుతోందని తేలింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వం మీద కూడా జనాలలో వ్యతిరేకత కనబడిందట. అందుకనే ఇలాంటి నియోజకవర్గాలను ప్రత్యేకంగా గుర్తించి వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు వ్యూహాలు రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 4 మధ్య కూర్చుని ఎన్ని వ్యూహాలైనా ఆలోచించవచ్చు, ఎన్ని సమీక్షలైనా చేయవచ్చు, కానీ ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలోకి స్వయంగా జగన్ లేదా అభ్యర్థులు లేదా నేతలు వెళ్ళినప్పుడే అసలు విషయాలు బయటపడతాయి. కాబట్టి వైనాట్ 175 అని కాకుండా ముందు ప్రజల్లో మద్దతు సంపాదించుకోవడం ఎలాగన్న విషయాలపై జగన్ దృష్టి పెట్టాలి.